దేశవాళీ క్రికెట్లో చిన్న జట్ల తరపు ఆడుతూ జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు తెలుగు ఆటగాడు హనుమ విహారి. ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్తో అరంగేట్రం చేసిన ఈ తెలుగు సంచలనం తొలి టెస్టులోనే ఆల్రౌండర్గా అదరగొట్టాడు. ఇంగ్లాండ్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన విహారి ఈటీవీతో ముచ్చటించాడు. క్రికెట్ ఈ ఆటకు మన దేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరూ భారత జట్టు ఆడాలని కోరుకుంటారు, కానీ అందులో కొందరు మాత్రమే సఫలీకృతం అవుతూ ఉంటారు. అందులోనూ టెస్ట్ జట్టు ఆడాలనేది ప్రతి ఒక్కరి కోరిక. తాజాగా మన తెలుగు ఆటగాడు విహారి తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఎంపికవడంతో పాటు చివరిదైన టెస్టులో జట్టులో చోటు సంపాదించి విశేషంగా రాణించాడు. అయితే ఇంగ్లాండ్లో తన ఆట అనుభవాలతో పాటు మరికొన్ని విషయాలు విహారీని అడిగి తెలుసుకుందాం. హాయ్ విహారి, ఇంగ్లాండ్ పర్యటన ఎలా సాగింది? చాలా బాగా అయిందండి. మీరు అన్నట్టు అక్కడ డెబ్యూ చేయడం, అది కూడా ఇంగ్లాండ్లో ఇండియాకి ఆడడం అనేది చాలా గర్వంగా ఉంది. తెలుగు ప్రజలందరికీ అనుకుంటున్న అందరికీ గర్వపడే మూమెంట్ అని అనుకుంటున్నాను. అయితే ఆడిన తొలి మ్యాచ్లోనే ప్రపంచంలోనే టాప్ క్లాస్ బౌలర్స్ జేమ్స్ ఆండర్సన్ కానీ స్టోర్ట్ బ్రాడ్ లాంటి పేసర్లను ఎదుర్కొన్నప్పుడు నీకు ఎలా అనిపించింది సార్? అంటే ఇప్పుడు ఆడేటప్పుడు మనకి ఒకటి బౌలర్ కనబడాలండి, బౌలర్ కనిపిస్తే అక్కడే అవుట్ అయిపోతామని నేను అనుకుంటున్నాను. సో అక్కడ కండిషన్స్ కష్టమైన నేను వెళ్ళినప్పుడు బ్యాటింగ్కి నేను ఒకటే అనుకున్నాను, ఒకవేళ వీళ్ళు అగేన్స్ట్ రన్ కొట్టగలిగితే ఆ కండిషన్స్లో ఓన్లీ ఎక్కడైనా ఎవరితో రన్లు కొట్టచ్చు. సో అది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఇండియన్ వెదర్ కండిషన్స్ కానీ అటు యూరప్ కండిషన్స్ కానీ చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ కండిషన్స్కి ఎలా అడ్జస్ట్ అవ్వగలిగారు? అంటే నేను ఇంగ్లాండ్ ఇంతకుముందు కూడా వెళ్ళాను కాబట్టి ఆ కండిషన్స్కి కొంచెం యూస్ టు ఉన్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లాండ్ ఫస్ట్ టైం వెళ్తే అది కొంచెం ఆ కండిషన్స్కి యూస్ టు అవ్వడానికి టైం పడుతుంది. కానీ నేను ముందు వెళ్ళాను కాబట్టి నాకు ఎలా ఉంటుంది, బాల్ ఏమవుతుంది, లేకపోతే వెదర్ ఎలా చేంజ్ అవుతుంది అని నాకు అనుభవం ఉంది ముందు. సో దానివల్ల నాకు కొంచెం ఈజీ అయింది అనుకుంటాను. అయితే కోహ్లీ కానీ లేకపోతే పుజారా కానీ రెహానే వంటి అగ్రశ్రేణి క్రీడాకారులతో అటు డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం కానీ క్రీజులో కూడా మీరు ఉన్నది దాదాపు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కలిసి ఆడడం మీకు ఎటువంటి అనుభూతిని కలిగించింది? డెఫినెట్గా అది ఒక గర్వపడాల్సిన మూమెంట్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే వరల్డ్లో నెంబర్ వన్ నెంబర్ టూ బ్యాట్స్మెన్గా ఉన్నారు. పుజారా కానీ మీరు అన్నట్టు విరాట్ కోహ్లీ కానీ అందరూ ఆ టీంలో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకుని దాంతోపాటు లెవెన్లో ఆడడం అనేది ఒక మీరు అన్నట్టు ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా. కానీ అది మనకి ఒక మూమెంట్ వరకే ఉండాలని నేను అనుకుంటాను. దాని తర్వాత మనం ఎంత తొందరగా మనం కూడా ఒక మంచి ప్లేయర్ అని అనుకోకపోతే మళ్ళీ అక్కడ ఎక్కువ రోజులు ఉండలేమని. మీరు ఇండియా ఏకి ఆడుతున్నప్పుడు రాహుల్ ద్రావిడ్ సలహాలు సూచనలు కానీ మీకు ఏ విధంగా ఉపయోగపడ్డాయి అంటారు, అదేవిధంగా ఇప్పుడిప్పుడే మిమ్మల్ని నిలకడగా మీరు దేశవాళీ క్రికెట్లో కూడా నిలకడగా రాణిస్తున్నారు, ద్రావిడ్తో కూడా పోలుస్తున్నారు, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ద్రావిడ్ సార్ చాలా మంచి కోచ్ అండి. ఎందుకంటే ఆయన మాకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు. అంటే ఆయనకి ఇచ్చే ఎక్స్పీరియన్సే కాదు, దాంతోపాటు ఆయన మాకు ఫ్రీడమ్ మా గేమ్ని ఎక్స్ప్రెస్ చేసి ఎక్కువ మెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద గేమ్ మాట్లాడతారు. సో అది మాకు ఇండియా ఏ లెవెల్లో కానీ అండర్ 19లో కానీ చాలా వాళ్ళ ప్లేయర్స్ కానీ చాలా యూస్ఫుల్ ఉంటుంది. అయితే ఇప్పుడు వరల్డ్ క్రికెట్లో చూసుకుంటే అటు భారత్లోనే కాకుండా మిగతా దేశాల్లో కూడా చూసుకుంటే ఓవరాల్గా ఈ దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్గా మీరు ఉన్నారు, దాదాపు 60 పాయింట్స్ సగటుతో నిలకడగా రాణిస్తున్నారు. కోహ్లీ కానీ రికీ పాంటిక్ కానీ ఇలాంటి ఆటగాళ్ళకు కూడా సాధ్యం కలదు, ఇది మీకు ఎలా సాధ్యపడింది అంటారు? అంటే ఇప్పుడు నేను వచ్చే స్టేట్ నుంచి ఇప్పుడు ఆంధ్ర నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఆడాలంటే చాలా కన్సిస్టెంట్గా పెద్ద స్కోర్లు కొట్టాలి, అప్పుడే ఇండియా ఆడగలుగుతామని నాకు చాలా చిన్న వయసులోనే తెలిసిందండి. ఎందుకంటే మన స్టేట్కి అంత రికగ్నిషన్ లేదు, అది ఎందుకు టీం గెలవకపోవడమో లేకపోతే ప్లేయర్లు ముందు ఇక్కడి నుంచి ఆడకపోవడమో అది కారణమై ఉండొచ్చు. కానీ సో దానివల్ల నేను ఎప్పుడు పెద్ద స్కోర్ కొట్టాలి, ఎంతసేపు అయితే అంతసేపు ఆడాలి, వికెట్ ఈజీగా ఇవ్వద్దు అన్నది నా మైండ్లో చాలా ఉండిపోయేది. అయితే మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఎవరైనా భారత జట్టులోకి డెబ్యూ చేశారంటే 2020లో వన్డేలోకి వస్తున్నారు, కానీ టెస్ట్ క్రికెట్లో చూసుకుంటే చాలా అరుదైన అవకాశం, దీన్ని మీరు ఎలాగ చూస్తారు? నా స్ట్రెంగ్త్ టెస్ట్ క్రికెట్ అండి ఫస్ట్, దాని తర్వాత వన్డే T20 కానీ దాంట్లో కూడా నేను ఫోకస్ చేస్తాను, ఫోకస్ చేయను కాదు. కానీ ఫస్ట్ నాది మెయిన్ స్ట్రెంగ్త్ టెస్ట్ క్రికెట్, నేను లాంగ్ పీరియడ్స్ ఆడగలుగుతాను, ఒక స్టేబుల్ బ్యాట్స్మెన్గా నాకు పేరుంది. సో అది టెస్ట్ క్రికెట్ డెబ్యూ చేయడం అనేది నేను వన్డే క్రికెట్ కన్నా T20 కన్నా చాలా కష్టం మీరు అన్నట్టు. కానీ ఆ డెబ్యూ ఈ ఏజ్లో రావడం నాకు నేను చాలా ఫార్చునేట్ అనుకుంటాను. అట్ ద సేమ్ టైం నేను కొట్టిన రన్స్కి అది ఒక రివార్డ్ అనుకుంటాను. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఒక ఆంధ్ర ఆటగాడు ఎంఎస్కే ప్రసాద్ తర్వాత దాదాపు 20 ఏళ్ళు అవుతుంది, ఆ తర్వాత ఇప్పుడు విహారి టెస్ట్ జట్టులో చోటు సంపాదించడం, ఈ అనుభూతి మీకు ఈ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? నేను సెకండ్ ప్లేయర్ కావడం అనేది నా అదృష్టం అండి. ఎందుకంటే
ఆంధ్ర నుంచి ఇట్లా ఒక తెలుగు అతను వెళ్ళి ఇండియాకి ఆడుతుంటే తెలుగు ప్రజలందరికీ గర్వపడే విషయమని అనుకుంటున్నాను. వాళ్ళని ఇంకా గర్వపడేలాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా వస్తున్న యువ క్రికెటర్లకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? సలహాలు అంటే ఫస్ట్ అన్నట్టు మీరు అన్నట్టు ఫిట్నెస్ మీద బాగా ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఫిట్నెస్, దాని తర్వాత గేమ్. ఇంకా మనం చేసే ప్రాక్టీస్లో చాలా హానెస్ట్గా ప్రాక్టీస్ చేస్తే మనకి గేమ్ కూడా అంతే రివార్డ్ ఇస్తుందని అనుకుంటున్నాను. చివరిగా మీ లక్ష్యాలు? నా లక్ష్యం అండి, ఇప్పుడు ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో వచ్చాను, ఫ్యూచర్లో వన్డే క్రికెట్ కూడా వచ్చి వరల్డ్ కప్, ఇండియాకి వరల్డ్ కప్ ఆడి వరల్డ్ కప్ గెలవాలని నా లక్ష్యం. ఇది విహారీ చెప్తున్నది. ఈ టెస్ట్ జట్లో చోటు సంపాదించడమే కాదు, భవిష్యత్తులో టీమిండియాలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడంతో పాటు మరిన్ని పదిలమైన ఇన్నింగ్స్ ఆడాలని కూడా కోరుకుంటున్నారు. అలాగే భవిష్యత్తులో టీమిండియాకు క్యాప్టెన్సీగా అవ్వాలనేది వాళ్ళ అమ్మ కోరికను కూడా నెరవేర్చాలని మనము కోరుకుందాం. కెమెరామెన్ రమేష్తో మణిశంకర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.